డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పోలీసుల నిరంకుశత్వం నశించాలంటూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటి రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి పాల్గొని మాట్లాడుతూ పోలీసులు రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవలసిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రాత్రి అంగన్వాడీలను ఒక ప్రైవేటు స్థలంలో బస్సులో ఉన్న వారిని బస్సులోనే నిర్బంధించి వ్యంగ్యంగా మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల చులకనంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తీరును ఈ సందర్భంగా వారు తప్పుబట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అంగన్వాడీలో 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగానే మొత్తం రాష్ట్రం అంతా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా బయలుదేరారు. అయితే కొన్ని చోట్ల పోలీసులు మరింత ఉత్సాహం చూపించి బస్సులు ఆపి బస్సులు ఎక్కి చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడారు. ఇది మాట్లాడడం సరైనది కాదని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 25వ తేదీన అణచాలని ఎంత ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉవ్వెత్తున అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రాని వాళ్ళు అనేక పోలీస్ స్టేషన్లలో ధర్నాలు చేశారు, బస్ స్టాండ్లలోనూ రోడ్ల మీద రాస్తా రోకలు చేశారు, రైల్వే స్టేషన్లలో ధర్నాలు చేశారు. అలాగే అంగన్వాడీల్ని మరింత భయభ్రాంతులకు గురి చేయడానికి చాలా చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు, సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లారు. వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ పోలీసులు పెట్టి మీరు అనుసాలని చూస్తారు, అంతకంటే ఉవ్వెత్తిన అంగన్వాడీ ఉద్యమం పెరుగుద్ది. మీరు తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వేతనాలు ఇస్తానన్నారు, ఇవ్వండి. సుప్రీంకోర్టు ఏదైతే గ్రాడ్యుటీ అమలు చేస్తానని చెప్పిందో దాన్ని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి గుజరాత్ అమలు చేస్తా ఉంది అనేక రాష్ట్రాల్లో. ఈవేళ కర్ణాటక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అయి ఉండొచ్చు, కానీ అమలు చేస్తా ఉంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తానని హామీ ఇచ్చింది, తమిళనాడు గవర్నమెంట్ అమలు చేస్తుంది, కేరళ అమలు చేస్తుంది, అనేక రాష్ట్రాల్లో ఈవేళ గ్రాడ్యుటీ అమలు చేస్తూ ఉన్నారు. చనిపోతే మట్టి ఖర్చు 20,000 నుండి 30,000 ఇస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్ కానీ మినీ వర్కర్ కానీ ఆయమ్మ గారు చనిపోతే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈవేళ అంగన్వాడీ ఆయమ్మ మన రాష్ట్రంలో రిటైర్ అయితే పెన్షన్ లేక బ్రతకలేక అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ఎంత రాసుకుంటున్నారు, మేము అంగన్వాడీలకు అడగకుండా అన్ని ఇచ్చామని అడగకుండా సెల్ ఫోన్ ఇస్తే అలా ఆయనతో ముచ్చట పడడానికి ఇచ్చారా, మీరు వర్క్ చేయడానికి ఇచ్చారా, ఏమి ఇచ్చారు మీరు? నాడి నీళ్ళు వర్క్ చేయించమంటున్నారు, ఆ వర్క్ ఎవరికి? అంగన్వాడీ వర్కర్ ఇల్లు అది మీరు వేయడానికి ఇవన్నీ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి మాత్రం మీరు ప్రయత్నాలు చేయకండి. ఈవేళ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఈ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకి అమలు చేయాలని, మినీ సెంటర్లు అన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీ బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షురాలు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు.